ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా. ఓకే స్టార్ట్ చేసేద్దాం. ఓకే సో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సో చికెన్ మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నాము? 180 ml తీసుకుంటాం. 180 ml. ఓకే. పసుపు వేడైపోయిందా జింజర్ గార్లిక్ పేస్ట్. సో అన్ని 1 స్పూన్ మెజర్మెంట్ తోని చూసుకొని యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం వాటర్. పసుపు. హల్దీ పౌడర్. ఓకే హల్దీ పౌడర్. సో కొద్దిగా హల్దీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం బాయిల్ చేసిన చికెన్ యాడ్ చేసేసుకోవాలా డైరెక్ట్ గా? డైరెక్ట్. ఓకే ఎంతసేపు వరకు టాస్ చేసుకోవాలి? 2 మినిట్స్. 2 మినిట్స్. వాటర్ మొత్తం. ఓకే సో వాటర్ మొత్తం అబ్జార్బ్ అయ్యే వరకు మనం టాస్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకో. కొంచెం చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్. ధనియా. కొంచెం గరం మసాలా. సో ధనియా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్ ఇవన్నీ మసాలాస్ మనం యాడ్ చేసుకున్నాం. మంచి టేస్ట్ రావాలి అంటే కంపల్సరీ ఈ మసాలాస్ ఈ 3 యాడ్ చేసుకోవాలి. మా స్పెషల్ మసాలా. ఓకే సో ఇక్కడ రెస్టారెంట్ స్పెషల్ మసాలా ఏంటిది? కరేపాకు. కరేపాకు కోడి వేపుడుది మసాలా. ఓకే కరేపాకు కోడి వేపుడుది ఇది స్పెషల్ మసాలా అంట. సో దానికి సెపరేట్ అయినా? దానికి సెపరేట్ ఉంటుంది. ఓకే సో ఆ రెసిపీకి సెపరేట్ మసాలా, సీక్రెట్ మసాలా అంట. సో ఇది కూడా డిస్క్లోజ్ చేయరా ఏమేం యాడ్ చేశారు? అది రెస్పెక్ట్ లేదు చెప్పము. మా స్పెషల్ మసాలా 1 మ్యాన్ బ్యాచ్ మేమే రెడీ చేస్తుంది. సో వీళ్ళే వాళ్ళ ఓన్ గా రెడీ చేస్తారన్నమాట. ఇక్కడ గండికోట రెస్టారెంట్ లో స్పెషల్ మసాలాలు మొత్తం మేమే ఓన్ గా రెడీ చేసుకుంటాం. ఓకే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఓకే సో ఒకవేళ బయట ఇలా ఏమైనా రాయలసీమ స్పెషల్స్ చేసుకోవాలి అనుకోండి, ఇలాంటి మసాలా లేవు, వాళ్ళు ఏం యాడ్ చేసుకోవాలి? మేమైతే ఇక్కడ ఓన్ గా మేము రెడీ చేసుకుంటాం. ఒకవేళ బయట వాళ్ళకి మీరు ఏమైనా ఐడియా ఇస్తే వాళ్ళు చేసుకుంటారు? లేదు మేడం, అట్లా చేయలేదు. లాస్ట్ లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలా? లాస్ట్ లో కొంచెం. రెడీ అయిపోయింది మేడం. క్యాషెస్ వల్ల టేస్ట్ బాగా వస్తుంది కదా రెస్టారెంట్ లో. టేస్ట్ బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. కాంబినేషన్ బాగుంటుంది రెస్టారెంట్ వచ్చినాక అది తిన్నా మన ఫీలింగ్ ఐటమ్ కూడా బాగుంది అనే. సో మన కరేపాకు కోడి వేపుడు రెడీ అయిపోయింది, దాన్ని ప్లేటింగ్ చేసుకుందాము. సో చాలా గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది మొత్తం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్మెల్ కూడా ఉంటుంది కరేపాకు. కరేపాకు స్మెల్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో ఓకే సో చూసారు కదా ఇది మన కరేపాకు కోడి వేపుడు, చాలా డెలీషియస్ గా కనిపిస్తుంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు.
ఓకే సో ఫినిషింగ్ టచ్ కూడా అయిపోయింది సో దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా చాలా బాగుంది అండ్ ఆ మసాలా కూడా చాలా బాగుంది మీరు యాడ్ చేసిన సీక్రెట్ మసాలా సో మొత్తం కొరియాండర్ అనే కరివేపాకు టేస్ట్ వస్తుంది సో చాలా బాగుంది చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ రాము గారు ఎంత మంచి రెసిపీ తయారు చేసినందుకు